కోనసీమ జిల్లా అమలాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3,33,00,000 రూపాయల కొత్త నోట్లతో లక్ష్మీదేవిగా వాసవిమాత అలంకరణ చేశారు. కొత్త నోట్ల అలంకరణ చూసేందుకు భారీగా భక్తులు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో బోగారపు గొల్లపూల మధ్య విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 26 బస్తాలలో నిల్వ ఉంచిన 1,320 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐచర్ వ్యాన్లో బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు. పెద్దాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలో కూడా 2,010 కేజీల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. తక్కువ కొనబడి చేసిన ఎక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పిఠాపురంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి టీడీపీ భరోసాగా ఉంటుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. బాధితురాలు కుటుంబ ఇబ్బందులను వర్మ తెలుసుకున్నారు. టీడీపీ ఎటువంటి అసాంఘిక సంఘటనలకు ప్రోత్సహించదన్నారు. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మణి దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైమ్ రేటుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. పిఠాపురంలో జరిగిన బాలిక అత్యాచార విషయంలో చట్ట ప్రకారం చర్యలుంటాయని పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ఎస్ఐ మణికుమార్ పాల్గొన్నారు. పిఠాపురం టౌన్లో ట్రాఫిక్ గ్రౌండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కనుక్కొని సిబ్బందికి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇబ్బందికి కూడా పరిస్థితి చేయాలి అని సూచించడం జరిగింది. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ రొటీన్ విజిట్. మీకు ఏదైనా అడగాలంటే అడగచ్చు.